నందవాగ్మూలం కీలకం ముగిసిన ఈడీ విచారణ నగదు లావాదేవీలపై ప్రశ్నలు 4.5 గంటలు విచారించిన రెండో రోజులో విచారణకు మరి తీసుకున్నటువంటి ఈడీ మరి ఆయన వాంగ్మూలం తీసుకొని దీంట్లో ఏమేమైంది ఏం కథ మీరు ఇక్కడ ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డితో ఉన్నటువంటి సంబంధాలు ఏంది అన్నటువంటి వాటిపైన మరి ఈడీ విచారించింది. ఇక సునీల్ కు సిసిఎస్ నోటీసులు 41 సిఆర్పిసి కింద నోటీసులు అందజేత 30లోగా హాజరు కావాలని ఆదేశం ఆయన తరపున అందుకున్నటువంటి మల్లు రవి. ఏదైతే సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తా ఉన్నాడు. అయితే సునీల్ కనుగోలుకు సంబంధించి వార్త ఉంది. అమెరికాలో విషాదం. ఇక మంచు తుఫాన్ లో తెలుగు జంట గల్లంతో భార్య మృతి, భర్త ఆచూకీ కోసం గాలింపు. దంపతుల స్వస్థానం ఏపీలోని గుంటూరు. మంచులో కార్లు, లోపల మృతదేహాలు. 63కు చేరినటువంటి మృతులు న్యూయార్క్ లో ఎమర్జెన్సీ. అమెరికాలో మరి మంచు తుఫాన్ తోటి కార్లలో ఉంటే మరి అట్లనే కార్లు కూడా కట్టపోయి మరి దాంట్లో బాడీలు ఉంటున్నాయి. బయట మంచుతోటి మొత్తం అంతా కప్పబడి ఉంటుందంటే అమెరికాలో దారుణమైనటువంటి. ఇక నేడు హైదరాబాద్ కు బిఎల్ సంతోష్ ఫామ్ హౌస్ కేసు తర్వాత తొలిసారి రాక బీజేపీ విస్తరకులో శిక్షణకు హాజరైతా ఉన్నాడట. మరి ఎవరైతే బిఎల్ సంతోష్ ఉన్నాడో ఇప్పుడు మనం బిఎల్ సంతోష్ పేరు కూడా దాంట్లో వాడింది కదా ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి కేసులు ఆయన మళ్ళీ వస్తున్నట్టు. ఇక గులాబీ వలలో వీరయ్య మంత్రి ఎర్రబెల్లితో భద్రాచలం ఎమ్మెల్యే భేటీ. వచ్చే ఎన్నికల్లో మునుగు టికెట్తో పాటు మంత్రి పదవి ఇచ్చే అంశంపై చర్చలు. పార్టీ మారేదే లేదంటున్నటువంటి పోదం వీరయ్య. పోదం వీరయ్యను మరి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎరేస్తాడట. మరి మెల్లగా అక్కడ తెలుస్తున్నది ఎర్రబెల్లి దయాకర్ రావు పాపం ఆయన ఏంది ఒకటి నాటేస్తాను పోయిండు ముగ్గులు ఏ నాటలు లెక్క అన్న ముగ్గులు కాదు మళ్ళీ నా ముగ్గులు అప్పుడే సంక్రాంతి అదే ఏ పండుగ పండుగ దగ్గరికి వస్తుంది అంటున్నావు అట్లా ముగ్గులు అట్లా కాదు కానీ ఆయన నాటేస్తాను పోయిండు నాటేస్తుంది పోయి ఒక నిమిషం నాటేస్తుంది పోయిండు పోటు అయిపోయిందో లేదో ధన్మని కథ నారంతా తొక్కుకుండా పోతాను నారకెలా వస్తుంది పోతానా అగో కానీ మంచినే వేస్తారు మంచినే మంచినే నడుస్తుంది లెక్క అంటే అటు అగో మా ఊరు సైడే మీ ఊరు దగ్గర మా ఊరు దగ్గర ఓకే ఓకే మంచినే నడుస్తున్నది కథ ఇదేనా రైట్. ఇక క్రీడకు రాజకీయ చీడ పాలిటిక్స్తో తెలంగాణ క్రీడారంగం ఉక్కిరి బిక్కిరి. నేతల్లో పదవీకాంక్ష గడువు ముగిసిన కుర్చీలోనే. అనుయాయుల ప్రయోజనాలకే పెద్దపీట. ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలేనా. రెండేళ్లైనా ఒలింపిక్స్ చీఫ్గా జయేష్ బాధ్యతలు తీసుకోరా. పదవీకాలం ముగిసిన హెచ్సిఏ చీఫ్గా అజార్. ఇక కాంట్రాక్టు కోచ్ల క్రమబద్ధీకరణ ఇంకెప్పుడు. నియోజకవర్గానికి ఒక్క శిక్షకుడైనా ఉన్నాడా. కూలిపోయిన ఫ్లడ్ లైట్ టవర్ మళ్ళీ నిర్మించరా. స్పోర్ట్స్ సిటీ తర్వాత స్పోర్ట్స్ పాలసీ మీద హామీ దిశగా అడుగులేదు అని చెప్పేసి. అంటే అసలు యాక్చువల్గా ఎవరు గెలిచినా కానీ ఇప్పుడు మొన్న నికత్ జరిన్ ఆమె గెలిచి ప్రపంచ కప్పు పట్టుకొచ్చింది. తర్వాత ఏంది గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. గోల్డ్ మెడల్ అవన్నీ తీసుకొస్తే మొన్న పోయి అక్కడ ఎట్లా ఇట్లా అయితే అక్క ఫోటో తీసి. అంటే దీంట్లో ఉండేటువంటి ఎవరైతే ఉంటారో ఈ ఒలింపిక్ క్రీడలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు చైర్మన్ వాళ్ళు. ఇక్కడ అజారుద్దీన్ హెచ్సిఏ అంటే హెచ్సిఏ అంతేనా హెచ్సిఏనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి చైర్మన్గా ఉన్నాడు ఆయన. అట్లనే కొనసాగుతున్నాడు. తర్వాత ఇంకా చాలామంది కొనసాగుతూ ఉన్నారు. జేఎస్ బాధ్యతలు ఇంకెప్పుడు తీసుకుంటాడు ఒలింపిక్స్ సంబంధించి. ఇవన్నీ కూడా అట్లనే కొనసాగుతున్నాయి. అంటే కనీసం వీటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నడుస్తూ ఉంది. ఏదైనా మంచి జరిగితే మాత్రం పోయి మంగళారతి పట్టే కార్యక్రమం అక్కడ ఉంటుంది. కానీ కనీసం ఈ క్రీడకు మాత్రం చూసుకోవట్లేదంట. మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు అన్నట్టు క్రీడాకారుల సాధక బాధకాలు, ఆటల్లో మెరుగుపడాల్సిన అంశాలు, కల్పించాల్సిన సౌకర్యాలు ఇలా అన్నీ ఓ ఆటగాడికే తెలుస్తాయి. అందుకే క్రీడా సంఘాలకు చీఫ్లుగా ఓ నికార్స్ అయిన ఆటగాడు ఉంటేనే మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తెలంగాణలో ఆ పరిస్థితులు ఊహించగలమా? క్రీడా సంఘాలపై రాజకీయ నాయకులదే పట్టు. వ్యవస్థను ప్రక్షాళన చేసి మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేసేందుకు సకల సౌకర్యాలు కల్పిస్తాం, మాతోనే మొదలు అంటూ సినిమాటిక్ డైలాగులతో కొందరు పదవుల్లోకి వచ్చారని, సదరు నేతలవన్నీ ఉత్తుత్తి హామీలుగానే మిగిలిపోతున్నాయన్న ఆవేదన ఉంది. తాము ప్రయోజనాలు పొందడం, అనుయాయులకు పోస్టులు కట్టబెట్టడం, తదితర స్వప్రయోజనాలకే పదవులను వాడుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక ఫలితంగా తెలంగాణ క్రీడారంగంలో సమస్యలన్నీ ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉన్నాయని, స్పోర్ట్స్ సిటీ నిర్మాణం, పాలసీ తయారీ, కోచ్ల సమస్యలు వంటివి ఎవ్వరికీ పట్టడం లేదనే ఆరోపణలు మాత్రం వ్యక్తమవుతూ ఉన్నాయి. మొత్తం కనీసం
ఇక్కడ క్రీడాకారుల గురించి కనీసం పట్టించుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది రాష్ట్రం. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టూ. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.